స్వామి నాయుడు వెల్కమ్ అండి నమస్తే అండి చాలా బిజీగా ఉండి ఉంటారు చిరంజీవి గారి బర్త్డే అనేటువంటి ఎలా చేస్తున్నారు ఈ బర్త్డే ఇది ఈ పదంలో పీక్ మూమెంట్కి వెళ్ళిన రోజులండి చిరంజీవి గారు ఎందుకంటే రియల్గా మాట్లాడుకోవాలంటే సినిమా పరిశ్రమలో అనేక మంది నటులు ఉన్నారు అదేవిధంగా నాలాంటి అభిమానులు ప్రతి నటుడికి ఉంటారు అలా చిరంజీవి గారికి కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు వేరే నోట్లకి లక్షలాది ఉండొచ్చు లేకపోతే దగ్గరలో ఉండొచ్చు రకరకాలుగా ఉంటారు ఈ చిరంజీవి గారు రీసెంట్గా ఈ ఆక్సిజను చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఈ కరోనా పేషెంట్లని కాపాడిన విధానం అది ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన కూర్చున్నారండి అంటే ఆపద లేని ఇల్లు అంటూ లేదన్నమాట అండి ప్రతి ఇంట్లో ఆపద ఉంది ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడం లేకపోతే సరైన రీతిలో ఆ లభ్యం కాకపోవటం ఆక్సిజను ఆ సమయానికి చిరంజీవి గారికి ఐడియా రావటం చిరంజీవి గారు ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడారట అది అంచేత ఈ అత్యున్న అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారని నేను చెప్పొచ్చు మాట అంటే యాక్చువల్గా ఇది ఒక ఏదై ఏదైనా కొలమానం ఉండి ఈ సర్వీస్ని మాత్రం భారత ప్రభుత్వం ఈ కొలబద్ధతలో ఇది చేసి ఉంటే భారతరత్న అవార్డు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనే నాకు మనసులో బాగా ప్రగాఢంగా ఉందన్నమాట దాని గురించి ఈసారి పుట్టినరోజు చాలా ఘనంగా జరపాలి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని తెలుగు రాష్ట్రాల్లో టూ ల్యాక్స్ ట్రీ ప్లాంటేషన్ అని చెప్పి మొదలు పెట్టాం ఆల్రెడీ మొదలుపెట్టి వారం రోజులు అయిందండి ఆల్రెడీ అప్పుడు త్రీ ల్యాక్స్ దాటేసింది అంటే ఈసారి ఏం చేసామంటే ప్రతి మనిషి ప్రతి అభిమాని తొమ్మిది మొక్కలు నాటాలి తప్పనిసరిగా అని చెప్పి ముందు మీ మీ ఇంటి పరిసరాల ప్రాంతాలు మీ కాలనీని అభివృద్ధి చేయండి తర్వాత మీ గ్రామాన్ని మీ మండలాన్ని మీ నియోజకవర్గం మీ జిల్లాని అలాగా అని చెప్పి తొమ్మిది మొక్కలను కాన్సెప్ట్ తీసుకుంటే అనుకోకుండా బాగా సక్సెస్ అయ్యి విరివిరిగా అసలు ఎవరెవరో అందరూ వచ్చి దీంట్లో పాల్గొవటం ఈ రోజు నాటికి త్రీ ల్యాక్స్ దాటిస్తుందండి పుట్టినరోజు నాటికి దగ్గరగా పది లక్షలు మొక్కల నాటి కార్యక్రమం వరకు వెళ్ళొచ్చండి అట్ ద సేమ్ టైమ్ రెండు వందల డెబ్బై రెండు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టామండి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ కరోనా సమయంలో ఎవరు ముందుకు రారు ఈ నిబంధనలు పాటించాలి ఇవన్నీ పాటిస్తూ ఇంత భారీ మొత్తం క్యాంప్స్ పెడతామనేది కూడా చాలా గొప్ప విశేషం అండి అట్ ద సేమ్ టైం ఈ చిరంజీవి గారు ఈ సంవత్సరం ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నమాట అండి చిరంజీవి గారు ఈ ఈ డ్యాన్సులు అంటే నేను రెగ్యులర్గా ఆయన నూట యాభై రెండు నూట యాభై మూడు సినిమాలు కంటిన్యూగా చూస్తూ ఉంటాం అండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రాణం కది సినిమాలో ఒక పాట పాడతారు ఒక పాట డ్యాన్స్ చేస్తారండి మరి ఒకసారి మీరు చూడండి ఖచ్చితంగా అప్పటికే ఆయన ఒక యాభై సినిమాలో నటించిన యాక్టర్ లాగా డ్యాన్స్ చేస్తారన్నమాట మొదటి సినిమాలోనే అది ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వేస్తుందిమాట అండి అలాగే ఏ సినిమా తీసుకున్నా అసలు ఈయన ఏమైనా మరబొమ్మ రోబోనా అసలు చేతులు ఎముకలు లేవా అసలు రబ్బరు రబ్బరు బొమ్మ అసలు శరీరం కానీ కాలు చేతులు కానీ ఎలా కావతా అలా మలుచుకుంటూ అలా డ్యాన్స్ చేస్తూ అసలు డ్యాన్స్ అంటే గాలిలోనే డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలా విచిత్రంగా ఉంటుంది మీరు ప్రతి పాటని ఈ పాటకు ఉన్న డ్యాన్స్ వేరే పాటకు ఉండదండి అసలు అది విచిత్రం వేస్తుందిమాట అండి ఇది తెలుగు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఏ హీరో కూడా ఇంత గొప్పగా డ్యాన్స్ చేసిన తీరు లేదండి అది నాకు బాగా గుర్తొచ్చి అసలు దీనికి ఎంత కొంత ఈ డ్యాన్స్ డైరెక్టర్స్ కూడా హెల్ప్ అయ్యి ఉంటారు కదా ఈయన్ని బయటికి తీసుకొచ్చారు ఈయనలో ఉన్న శక్తిని బయటకి తీసుకొచ్చారంటే ఆ డ్యాన్స్ కోరియోగ్రాఫర్స్ కూడా ఉంటుంది కదా అని ఈతో ఇంతవరకు ఎంతమంది కోరియోగ్రాఫీ చేశారు అని నేను అందరినీ తీసి ముఖ్యమైన వాళ్ళు నలభై ఏడు మందిని గుర్తించడం జరిగింది సుందరం మాస్టర్ గారి నుంచి ప్రభుదేవ రాజు రాజుత్సం సుందరం లారెన్స్ మాస్టర్ శివశంకర్ మహస్రూ శ్రీను చిన్ని చిన్ని ప్రకాష్ ముఖ్యంగా తారా ఇలా అందరూ అన్నమాట ఎవరైతే అత్యధిక సినిమాలు ఇంత వచ్చి వారందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి వారందరూ సత్కరించి అసలు ఆ రోజు ఏం జరిగింది ఎలా డ్యాన్స్ చేశారు మీకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం ఏంటి ఇన్ని పాటలకి చాలా పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేయించారు అవన్నీ చేపిద్దామని ఒకటి ప్లాన్ చేసాము ఈసారి ఇప్పుడు గతంలో కూడా ఒక డాన్స్ కంపోజర్ డ్యాన్స్ మాస్టర్ ఒక రేంజ్ లో కంపోజ్ చేస్తే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇస్తున్నప్పుడు అది డ్యాన్స్ డైరెక్టర్స్ కూడా ఒక ఛాలెంజ్ అయింది అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ బర్త్డేకి సో ఈ రెండు హైలైట్స్ ఆఫ్ ది బర్త్ మొక్కలు నాటం అనేటువంటి డ్యాన్స్ తో కార్యక్రమం అదే విధంగా చాలా వినూత్నమైనటువంటి చాలా వెరైటీ విధంగా ఈ చిరంజీవి గారు తక్కువ సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించినప్పుడు స్పందన అండి ప్రజల్లో వచ్చిన స్పందన కానీ మెగా అభిమానులు వచ్చిన స్పందన కానీ అంటే రెస్పాన్స్ అన్నమాట అండి చాలామంది స్పందించి ముందుకు వచ్చి మేము ఉన్నాం మీతోటి మా ఇల్లు చేస్తాం మీ బ్యాంకు వాడుకోండి మేము వచ్చి ఈ మేము పనిచేస్తామని చెప్పి కరోనాకు భయపడకుండా వచ్చి ఎవరైతే సఫర్ అవుతున్నారో వారింటికి వెళ్ళి ఈ సిలిండర్ తీసుకు వాళ్ళకి పెట్టి ఆక్సిజన్ ఓపెన్ ఆ ప్రాణం కాపాడటం విధానం అండి చాలా గొప్పది అన్నమాట అండి అది నేను తెలుగు రాష్ట్రాల్లో మేము వాళ్ళందరినీ గుర్తించామటండి ఎవరైతే చిరంజీవి గారికి అనుబంధంగా ఆయన ఆయనకి దగ్గరలో మెగా అభిమానులతో పాటు ఇతరులు కూడా వచ్చి జనరల్ జనరల్ పీపుల్ కూడా వచ్చి సహాయం చేశారండి వారందరినీ గుర్తించాం వారు అంటే మా ఇంట్లో పెట్టండి మేము కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ఇస్తాం లాజిస్టిక్స్ అని మేము ఇస్తాం మేము అరేంజ్ చేస్తాం మీ వెహికల్స్ ఇస్తాం మీ ఇది అకామిడేషన్ ఇస్తాం అంటే ఇవన్నీ ఒప్పుకోరు ఒప్పుకోవాలన్నమాట సాధారణంగా విలేజెస్లో భయపడతా ఉంటారు అన్నమాట ఎందుకంటే కోవిడ్ పేషెంట్లు అంతా వచ్చేస్తారు మనకు అంటుకుంటుందేమో లేకపోతే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఏమైనా పేలిపోతాయేమో రకరకాల భయాలు ఉంటాయి విలేజెస్లో అవన్నీ కాకుండా ముందుకు వచ్చి ఇవన్నీ ఇచ్చే వాళ్ళందరినీ అండి వారందరికీ ఈ వేదిక మీద సన్మానం చేయాలని కూడా ప్రయత్నిస్తారు అన్నమాట నలభై ఏడు మంది డ్యాన్స్ డైరెక్టర్స్ దాదాపు మాట్లాడాలి వస్తున్నారు నలభై ఏడు మంది అంటే వాళ్ళు అందరిని ఆహ్వానించామండి అయితే వారి ఆ నిబంధనలు పాటించే ఆయా ప్రాంతంలో అంటే కొంతమంది చెన్నైలో ఉన్నారు కొంతమంది మైసూర్లో ఉన్నారు కొంతమంది బొంబేయిలో ఉన్నారు అందరికీ ఆహ్వానాలు పంపించాం ఆ రోజు నాటికి ఇంకా ఏ విధంగా ఈ థర్డ్ వే వస్తుందంటున్నారు కదండి అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి పర్మిషన్ ఇచ్చింది కానీ గవర్నమెంటు ఇంకో వన్ వీక్ వెయిట్ చేయమన్నారు అండి ఇన్విటేషన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు ఒక వన్ వీక్ థర్డ్ వే వచ్చే అవకాశం ఉందన్నారు ఇవన్నీ చూసుకుని మ్యాక్సిమం చేయటం మీ విషయంలో మొదటి నుంచి గమనిస్తుంటే ఒక ప్రెజర్ మాత్రం తీరుగా కనిపిస్తుంటుంది కొన్ని కోట్లాది మంది అభిమానులు ఒక్కొక్క సందర్భంలో ఒక కై ఒక బర్త్డే కేసుల్లో కానీ బ్లడ్ బ్యాంక్లో ఏదైనా జీన్స్ కానీ ఒక కేసుల్లో మీరు ఒక పాత ఒక వెయ్యి మందినో ఒక మ్యాక్సిమం చేయగలుగుతారు ఒక వెయ్యి మందినో పద్దెనిమిది వందల మందినో చేయగలుగుతారు కానీ ఇన్ని కోట్ల మందిని కోఆర్డినేట్ చేయటం అనేటువంటిది రియల్లీ మీకు వ్యక్తిగతంగా కత్తి మీద సాండ్ లాంటిది ఇప్పుడు చిరంజీవి గారి ఆయన ప్రైవసీస్ కానీ ఆయన ఇది కానీ దెబ్బ తినకూడదు ప్రోటోకాల్ దెబ్బ తినకూడదు అట్ ద సేమ్ టైం అభిమానులు హార్ట్ అవ్వకూడదు రియల్లీ హౌ యు ఆర్ డూయింగ్ దిస్ జాబ్ మీకు అతి అతివసక్తి అని అనుకోకుండా ఉంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అభిమానులు కారణ జన్మలు అవినావ సంబంధం ఉంది అని ఇంకా చెప్పగలుగుతాను అనమాట ఇది ప్రకృతిలో భాగం సార్ ఇది చిరంజీవి గారికి ఉన్న అనుబంధం బంధం అన్నమాట అండి అది అంచేతే ఇది ఏంటంటే చాలా దీని మీద మీరు అడిగిన వచ్చిన మీద నేను బాగా రీసెర్చ్ చేస్తానమాట అండి చిరంజీవి గారి మీద బాగా రీసెర్చ్ చేస్తానండి ఆయన ఎప్పుడు పుట్టారు ఏ రోజున పుట్టారు ఎక్కడ పుట్టారు అదే సమయంలో ఇంకా ఎవరెవరు పుట్టారు అదే రోజున డిఫరెంట్ టైమ్స్లో ఇంకెవరు పుట్టారు అదే నెలలో ఎవరెవరు పుట్టారు ఇవన్నీ చాలా బాగా కూలంకషంగా నేను స్టడీ చేశాను అండి ఆ స్టడీ చేసి ఎందుకు ఈయనకి ఇన్ని మెగా వాటర్ శక్తి వచ్చింది చిరంజీవి గారికి ఒకరికి వచ్చిందా ఇంకెవరికైనా వచ్చిందా దీని మీద చాలామందిని కలవటం ఇవన్నీ చేశాను అనమాట దాని మీద అట్ ద సేమ్ టైం అభిమానులు కూడా రీసెర్చ్ చేశాను అనమాట అండి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు కూడా నేను బాగా ప్రతి ఊరు వెళ్ళి బాగా రీసెర్చ్ చేశాను అనమాట ఈ అభినవ సంబంధం అనేది నాకు బాగా స్పష్టంగా కనిపించింది అంటే ప్రకృతిలో భాగం మాట ఆయన కోసం మేము పుట్టాం మా కోసం ఆయన అన్నట్టుగా ఉంటుందన్నమాట అండి దాని గురించి ఇంకా ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామాట అండి అంటే ఉదాహరణకి నా విషయానికి వచ్చినప్పటికీ పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్రప్రదేశ్ అవతారం కోసం ఎలాగైతే ప్రాణత్యాగం చేశారో అదేవిధంగా నేను చిరంజీవి గారి కోసం ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఏదో సందర్భంగా నా ప్రాణం ఆ విధంగానే ఇవ్వాలని చెప్పి అని అండి చిరంజీవి గారి కోసం అంత అది చాలామంది తెలుసు అండి నా అది ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇది ఇవ్వాలనుకున్నది కాదు ఫస్ట్ నుంచి కూడా నేను దాని మీద కట్టుబడి ఉన్నామాటండి అలా చిరంజీవి గారు అభిమానులు అందరూ ఉన్నారు అలా చాలామంది ఉన్నారు సార్ ఇదే విధంగా చాలామంది అనమాట దాని గురించి ఈ చిరంజీవి గారు మా హీరో మమ్మల్ని మెచ్చుకుంటున్నారా మా మా కష్టాన్ని ఆయన గుర్తించారా ఇవన్నీ ఆలోచించట్లేదండి ఆలోచించం కూడా ఎప్పుడు కూడా మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకు చేత ఆలోచించట్లేదంటే చిరంజీవి గారు అందరు వాడు అండి మీరు ఇందాక అన్నట్టుగా కోట్లాది మంది అభిమానులు చాలామంది వేలాది మంది ఉంటూ ఉంటారు అన్నమాట మనం ఇక్కడికి కూర్చొని పని చేస్తూనే ఉంటాం ఇప్పుడు అక్కడ షూటింగ్ జరుగుతుందండి షూటింగ్ దగ్గరికి ఏదో ఊరించి ఎవరో కలుస్తూ ఉంటారండి ఆయన ఏదో నెగిటివ్గా చెప్పచ్చు నా గురించి ఆయన ఎందుకు ఎవరు చెప్పారో మనకు తెలియదు ఆయన మనల్ని అడగరు ఆయన మనసులో పెట్టుకుంటారు ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి దాని మీద మేము కష్టపడి ఒక పది మెట్లు ఎక్కితే మళ్ళీ ఆయన ఇలాగేదని అనుకుని అపారతం చేసుకుని రెండు మెట్లు దిగిపోయే అవకాశం ఇలా ఎక్కడో దిగటం అలా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి అంటే దాని గురించే నేను అస్సలు మనం చేయటం వరకు ఫలితం కోసం మాత్రం నేను ఆలోచించను ఆయన్ని ఆయన కోసం ఏమైనా చేయటం కూడా నేను చివరికి ప్రయాణం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి అలాంటి సందర్భాలు ఏర్పడ్డా అవి తరచూ జరుగుతూ ఉంటాయి సార్ ఎందుకంటే అది ఈ కోఆర్డినేషన్ ఇంతమంది క్రమండి ఎందుకంటే యూజ్ చాలా వేలాది లక్షలాది ప్రజలు కాదండి వీళ్ళందరూ ఉండటం వల్ల మన అందరినీ తృప్తుపరచలేము నేను ఒక సిక్స్టీ పర్సెంట్ సాటిస్ఫై చేస్తే సరిపోతుందని అనిపిస్తున్నమాట అండి వందకి వంద మందిని నేను చేయాలంటే నేను భగవంతు భగవంతుని అయిపోతానండి అందరికీ న్యాయం చేయలేము అండి అందరినీ చిరంజీవి గారిని కలవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుందండి అందరిని మనం కల్పించడం చిరంజీవి గారి కోట్లాది అభిమానుల్లో ఎంత పర్సెంట్ ఆయన్ని కలిసి ఉంటారు ఆయనతోటి ఒక చిన్న ఫోటో కానీ ఒక మెమరీ కానీ ఉండి ఉంటుంది దగ్గరగా రెండు కోట్ల మంది ఇంతవరకు కలిసి ఉంటారు నాకు తెలిసండి ఇంకా అవి కాకుండా ఇంక చాలా జరుగుంటుందండి మనం ఈ మీ ద్వారా జరిగినటువంటి సరే విడిగా ఇక ఆయన దగ్గర షూటింగ్ లో కానీ వేరే ర్యాప్ హౌస్ ద్వారా కలిసేటువంటి వాళ్ళు అవునండి కోట్ల మందిలో ఉండదు ఉండి కానీ దిస్ ఇస్ ఆల్ ఎ వెరీ బిగ్ స్ట్రైంజ్ ఫుల్ జాబ్ ఇంత కోఆర్డినేషన్ ఇంత చేయటం అనేటువంటి అట్ ద సేమ్ టైం ఏంటంటే గతంలో మన బ్లడ్ బ్యాంకులు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారందరినీ చిరంజీవి కలుస్తూ ఉండేవారు అన్నమాట అది ఈ ఇక్కడ రక్తదాతని లేకపోతే అభిమానిని ఆనందంపజేయటంలో ఆయనకు ఆయనే సాటిస్తారు ఎందుకంటే మీరు చాలామంది హీరోలు మీరు తెలుసు మీకు అందరి గురించి తెలుసు వారు ఒక పది నిమిషాలు ఒక అభిమానుతో కలవ క కలవటం గడపటం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అసహనానికి గురవుతూ ఉంటారు కోపంతో కొడుతూ ఉంటారు చాలామంది మరి ఇక్కడ గంటలాది అప్పుడు దాకా షూటింగ్లో ఉండి ఫైట్ సీన్స్లోని ఒంట ఉళ్ళంత బ్లడ్తో రకరకాలతోటి మళ్ళీ స్నానం చేసి ఇక్కడ వచ్చి మాతో రెండు మూడు గంటలు పర్ డే ఐదు వందల మంది వెయ్యి మందికి అంటే ఆ వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి ఫోటోలు ఇవ్వటం ఆ బ్లడ్ ఇచ్చిన అందరికి కలవటం అనేది మీకు చాలా ఆశ్చర్యం వేసేదండి నేను మా స్వార్థంతో మా ఫోటో కావాలి మా మా స్వార్థంతో మేము ఎవరికాలంలో ఫోటో ఫోటో అనుకుంటున్నాం కానీ లెక్క పెడితే ఐదు వందల ఆరు వందలు ఎలా కలుస్తున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు చిరంజీవి గారు ఊళ్ళో లేనప్పుడు లేకపోతే కొంతమంది వచ్చి కలుస్తూ ఉంటారు మేము పది మంది అయితే కలిసి ఫోటోలు దిగటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం అని అన్ని వందల మందికి అన్ని సంవత్సరాలుగా అన్ని లక్షల మంది కలిసారండి ఇప్పటికీ కొనసాగుతుందా రక్తదానం చేసిన వాళ్ళందరూ వచ్చి చిరంజీవి గారి దగ్గర ఫోటో అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టారు కదా కాన్సెప్ట్ పెట్టామండి చాలా సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాల వరకు కొనసాగిందండి తర్వాత ఇది ఇప్పటికీ తొమ్మిది లక్షల అరవై వేల మంది బ్లడ్ డొనేషన్ చేశారండి ఇది ఇంకా పెరిగిపోయిందండి అంటే ఇంకా కలవలేని పరిస్థితి వచ్చేసింది అన్నమాట అండి వేలాది మంది నెలకు వచ్చేటప్పటికి వేలాది మంది అందరినీ కలవటం వీలు పట్టలేదండి ఎవరినైతే కలుస్తున్నారో మీద కలవల వల్ల కొంచెం అపార్థం తీసుకోవడం వల్ల దీని ప్రస్తుతానికి ఆయన చిరంజీవి గారు లిమిటెడ్గా కలుస్తున్నారండి అప్పుడప్పుడు రామ్ చరణ్ గారు ఈ రక్తదాతను కలిసి ఆనందం చేస్తూ ఉంటారండి చిరంజీవి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కొత్తదనం అనేటువంటిదా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో సేవలను చేస్తున్నారు ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ నేత్రదానం కానీ ఆక్సిజన్ దానం కానీ ఈ సిసిసి ద్వారా చేసిన సేవలతోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో ఆయన స్పందిస్తున్నారు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఈ షటన్ కాకుండా గత కొంతకాలంగా ఆయన ఇది ఇదేంటంటే పర్టికులర్గా ఈ వ్యక్తిగతంగా స్పందిస్తూ ఉండేటువంటిది చాలా గుప్తంగా జరుగుతుంది నా అనుభవాలు నాకు చెప్పగలను నా సొంత అనుభవాలు నేను చెప్పగలను అది పక్కన పెట్టేద్దాం ఈ వ్యక్తిగతం స్పందనకు కారణం ఏంటనుకుంటున్నారు ఈ భారతీయ చలనచిత్ర చిత్ర సీమలో మీరు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి కన్నడంలో కన్నడ రాజ్కుమార్ గారిని తీసుకోండి అటు కన తమిళంలో మన జ రజనీకాంత్ గారిని కమల్ హాసన్ గారిని తీసుకోండి ముమ్మిట్టి గారిని తీసుకోండి మన తెలుగులో మన గతంలో ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారిని లేకపోతే రామానాయుడు గారు లాంటి పెద్ద పెద్దల్ని ఎవరినైనా తీసుకోండి ఈ సినీ పరిశ్రమలో ఎవరైనా సరే భారతీయ చలన చిత్రసీమలో ఎవరైనా చారిటబుల్ ట్రస్ట్లు చాలామంది పెట్టారండి చాలామంది దానాలు చేస్తూ ఉంటారు కానీ ఇంత ఇరవై నాలుగు గంటల మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన వ్యక్తి ఏకైకే వ్యక్తి తర్వాత కొంతమంది ఎవరైతే ట్రస్ట్లు పెట్టారో వారు ఎన్నో ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట దానాలకి యాక్సెప్టెన్స్ ఉంది చిరంజీవి గారు సొంత డబ్బుతో డొనేషన్స్ నో డొనేషన్స్ అండి ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో చిరంజీవి చార్టల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదని నేను ఈ బ్లడ్ బ్యాంక్ గురించి ఇప్పుడు తీసుకోలేదు అని కానీ ఈ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై చాలా కష్టమైన పని అండి ఇది అన్లిమిటెడ్ అంటే దానికి అంత ఎంత కాదు మీరు చెప్పినట్టుగా అందులోకి ఇక్కడ మనం హై క్వాలిటీ బ్లడ్ ఇస్తామంటే చాలా క్వాలిటీ అంటే చాలా ఖర్చు పెడతారు అన్నమాట మనిషి రక్త నేను బ్లడ్ డొనేషన్ చేసాను చాలా ఆనందపడతాను కానీ నేను చేసిన రక్తదానానికి ఆయన రక్త పరిశుద్ధీకరణ పరీక్షలు చేయించడానికి మినిమం త్రీ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అండి నేను ఈ డీటెయిల్స్ అన్ని నేను రక్త నెక్స్ట్ పాయింట్కి వస్తుంది అదేనండి దీంతో అలాగా ఈ చేస్తూ అట్ ద సేమ్ టైం మీరు సినిమా పరిశ్రమలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎగ్జా ఎగ్జాంపుల్ ఒక కెమెరామెన్ ఒక లైట్ బాయ్ ఒక మేకప్ మ్యాన్ వారు వచ్చారండి శ్రీకాపాల నుంచి ఒక అతను వచ్చాడండి అమలాపురం నుంచి ఒక అతను వచ్చాడు వారు ఇక్కడ పని చేసుకు కష్టపడి పని చేసుకుంటున్నారు చాలా ఇబ్బందుల్లో వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళకి నెలకు వచ్చేది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు అలా ఉంటుందండి అకస్మాత్తుగా తండ్రికి హార్ట్ ఆపరేషన్ చేయాలి హార్ట్ అటాక్ వచ్చింది ఆల్రెడీ భారీ తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసింది ఇతను ఇక్కడ ఉన్నాడు పేషెంట్ ఏమో ఊర్లో ఉన్నాడు అర్జెంటుగా ఐదు లక్షలు పట్టుకుని వెళ్ళాలి ఆ నిర్మాత దర్శకులు ఎంత సహాయం చేస్తారు అటువంటిప్పుడు చిరంజీవి గారు ఆపద్భాలను కలవటం కా కాపా వాళ్ళకి కనిపించటం వెంటనే వెళ్ళి ఆయన్ని కలవటం అటువంటి సన్నివేశాలు అటువంటి ఆపరేషన్లో అటువంటి అన్నమాట ఆ గుప్తదానాలు చాలా ఉన్నాయండి ఇక మీరు చెప్పినట్టుగా ఇంత ముందు సోషల్ మీడియా లేదు లేదు కాబట్టి మీరు ఆయన చేసే గుప్తదానాలు లేకపోతే ఆయన చేసే సహాయాలు ఆయనకు అలవాటు లేదు అట్ ద సేమ్ టైం బయటకు వచ్చేవి కాదండి ఇప్పుడు ఏంటంటే బాగా వైడ్గా పబ్లిసిటీ ఉంది కాబట్టి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తీసుకున్న తనే ఎక్కువ బయట పెడుతున్నారండి ఆ విధంగా మీకు ఎక్కువ తెలుస్తున్నాయి నాకు రెండు ఉదాహరణలు చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంగా ఒకసారి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి రాత్రి ఇది ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో ఫోన్ ల్యాండ్లైన్ కదా ఆ రోజుల్లో పోగింది ప్రభు నేను చిరంజీవి సార్ సార్ చెప్పండి సార్ ప్రభు మన పేర్డు కెమెరామెన్ బాబ్సీ ఇల్లు తెలుసా నీకు అన్నారు సార్ తెలుసు సార్ మా ఇంటికి దగ్గరలో ఉన్నాయి సార్ అన్న ఒకసారి రాగలవా మనం వెళ్దాం అన్నారు నేను ఆ టైంలో బయలుదేరి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన కారులో నన్ను ఎక్కించుకొని ఆ నైట్ ఎక్కడో కృష్ణానగర్లో ఒక ఇల్లు ఇల్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లోనే యాభై వేల రూపాయలు ఇరవై సంవత్సరాల వాళ్ళకి ఇచ్చేసి అమ్మా ఏమనుకోకుండా ఏదైనా సహాయం కావాలంటే నేను ఉన్నాను అడగండమ్మా అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇచ్చేసేసి వచ్చి నేను నేను షాక్ అయిపోయా ఇది రీసెంట్గా వెరీ రీసెంట్గా యమనూరు ప్రభాకర్ అని చెప్పి కో డైరెక్టర్ అతను నేను మా ఇద్దరం కొలీగ్స్ దాసరి నారాయణరావు గారి దగ్గర అతను వాళ్ళ అమ్మాయి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వనివ్వని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఒక మేనేజర్ ద్వారా మన గిరీ గారి ద్వారా ఆ చిరంజీవి గారికి విషయం తెలిసి వెంటనే రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పంపించి ఆ పాపను ఎగ్జామ్కి రాయిస్తే ఆ పిల్లకి ఎగ్జామ్ రాసే ఆనందంలో అసలు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అది ఆనందం తల్లకిందులైపోయారు కానీ ఇవేవి బయటికి రా ఇప్పుడు అంటే అతను ప్రభాకర్ అని చెప్పుకున్నాడు ఇలా జరిగింది ఇలా జరిగింది చిరంజీవి గారు హెల్ప్ చేశారని చెప్పేసి బయట చెప్పుకోవటం తప్ప ఎక్కడ బయట చెప్పుకోవట్లేదు ఈయన చేసినటువంటి ఉపదానాలు ఇలాంటివి చాలా తెలుసు మాకు యాజ్ అ మీడియా పర్సన్గా ఇవి బయట చెప్పుకున్నట్లయితే ఒక అపరధారకరుడి లాగా పేరు వచ్చిండేటువంటిది కానీ ఆయన చెప్పుకోకపోవటం అనేది అని ఆయన మెగ్నాన్మిటీ అనుకోవాలి బట్ వాట్ యూసే అబౌట్ దిస్ అంటే ఈ ఈ మధ్య కరోనా సమయంలో ముఖ్యంగా నా సైడ్ తీసుకునేటప్పటికి ఎవరైతే అభిమానులు నేను ఎంతమంది చెప్తే అంతమంది సార్ ఇదను ఇలా కరోనాతో చనిపోయాడు వెంటనే ఆయనకి ఆయన ఆయన స్టేటస్ కనుక్కొని ఐదు లక్షల కొంతమందికి రెండు లక్షల మూడు లక్షల కొంతమందికి అలా ఎంత మంచి అందరూ ఇళ్ళకి పైగా మళ్ళీ ఈ ఏదైనా ఈ డబ్బు దుర్వినియోగం జరుగుతుందేమో అని మళ్ళీ బంధువులు అయితే దుర్వినియోగం చేస్తారేమో అని వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చాలా కేర్ తీసుకుని బ్యాంక్ ఆఫీసులతో మాట్లాడి ఫిక్స్డ్ డిపాజిట్ వేయించారండి అన్ని ఊర్లో ఎవరైతే చనిపోయారో అట్ ద సేమ్ టైం కొంతమంది బాగా పీక్కి వైద్యం పొందారండి అంటే భార్య మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టుకుని వైద్యం పొందిన అభిమానులు చాలామంది ఉన్నారు అవి కూడా ఆయన తెలిసి వారి హాస్పిటల్ బిల్లు పే చేయటం చాలా చాలా ఓన్లీ అభిమానుల సైడ్ అవి కాకుండా ఇంకా ఇతరులను కూడా చాలామంది కాపాడారండి ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానంలోకి ముందు ఆయన నుంచి చేస్తున్నారు ఏమో గుప్తంగా పెట్టేశారు ఈ రోజున ఆయనకు రాజకీయపరమైన ఎజెండాలు ఏమి లేవు లేవు రాజకీయపరమైన లక్ష్యాలు కానీ దాని తాలూకు ఏదో కిక్ బ్యాక్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతగా విస్తృతం చేసుకుంటూ వెళ్ళటం అనేటువంటిది ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు బయట వీళ్ళతో కానీ ఇంతసేవా ఉద్యమాన్ని ఒక ఇదిలో తీసుకెళ్ళిపోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా అభినందనీయంగా అనిపిస్తుంది అది దానికి మీరేమంటారు అంటే ఆయనకి తెలిస్తే చాలు అండి అసలు ఎవరైనా బాధలో ఉన్నారో తెలిస్తే మా స్టాఫ్ కూడా అండి మా దగ్గర ఆయన దగ్గర పనిచేసి దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది పైన పనిచేస్తూ చేస్తుంటారండి ఎవరికి ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలిస్తే చాలా అడగక్కర్లేదండి అడిగితే ఇవ్వటం వేరండి అడగకుండా తెలిస్తే చాలా అండి వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే ఆయన ఇమీడియట్గా ఆ డిసిజన్ బట్టి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మొత్తం అంతా ఆయనే పే చేయటం అది అవసరమైతే కొన్ని కొన్ని సమయాల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్స్తో మాట్లాడటం చాలా బాగా ఆ విషయంలో అదేవిధంగా ఇతర మన చాలా సంస్థలు ఉన్నాయి చిరంజీవి గారి అనుబంధ సంస్థలు ఆ కాని అండి ఎవరికైనా సరే అది కొన్ని కొన్ని సమయాల్లో వచ్చిన ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే పేపర్లో పడుతుందండి ఎక్కడో మారుమూల గ్రామంలో పాలన అభిమాని ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమత అవుతున్నారు ఆత్మహత్య ప్రయత్నం అయితే ఇలాగేదో రకరకాలుగా వస్తూ ఉంటాయి మీడియాలో అండి అవి వస్తే నేను నాకు దృష్టికి కూడా రానివి సార దృష్టికి వెళ్తూ ఉంటాయండి అవి వెంటనే నాకు పంపిస్తారు ఈ అడ్రస్ అర్జెంట్ కనుక్కో వీరికి రెండు లక్షలు పంపించారు ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది స్టార్ట్ చేసి ఇప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి మీరు సాధించినటువంటి సక్సెస్ గురించి నేను అడగబోయే ముందు ఒక రెండు విషయాలు ప్రస్తావించి దాంట్లోకి ఎంటర్ అవుతాను ఫస్ట్ చిరంజీవి గారితో స్వామి ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎంతో మీకు పరిచయం జరిగింది ఏ విధంగా ఇంతకాలం జర్నీ చేశారనేటువంటి దాని గురించి చెప్పండి అదే నేను చదువుకున్న రోజుల్లో నేను మెరిట్ స్కాలర్ అనమాట అండి నాకు గవర్నమెంటు సో మెనీ ఫెసిలిటీస్ అరేంజ్ చేసినట్టే బాగా చదువుతున్నారండి అప్పట్లో సో మెన్ స్కీమ్స్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అవి నాకు ఇయర్లీ వన్స్ డబ్బు ఇస్తూ ఉంటారండి ఆ డబ్బు బ్యాంక్కి వెళ్ళి తీసుకోవడం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కడం మద్రాసు వెళ్ళిపోవడం అండి చిరంజీవి గారి అలా ఫోర్ ఇయర్స్ తిరిగాని చిరంజీవి గారు నాకు కలవలేదండి ఫోర్ ఇయర్స్ నేను అలా చదువు చదువుకున్నప్పుడు మద్రాసు వెళ్ళటం అని ఎక్కడో ఊటీలో ఉంటాం ఇలా రెండు రోజులు మూడు రోజులు ఉంటాం అలాగే చాలా రోజులు తిరిగానండి తర్వాత హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్కి నలభై రోజులు పది రోజు వెళ్ళి కలిసి కల కలవటం లేదండి సెక్యూరిటీ ఫుల్ దూరంగా ఉండి చూసి ఆనందపడటం అలా ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత కలవటం తర్వాత ఎలా జరిగింది అది కూడా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అదే ఈ రిక్షా ఓడు షూటింగ్లో ఎలా వెళ్తుంటే ఆయన గమనించి ఇతను ఎవరు రోజు వస్తున్నారని తోటి కబుర్ చేసి పిలిపించారన్నమాట ఆయన అన్ని రోజుల నుంచి చూస్తున్నారని నాకు తెలియదు అప్పుడు వెంటనే ఏంటంటే ఇలా మద్రాసు ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను ఇక్కడ కూడా తిరుగుతున్నాను అంటే వెంటనే ఆయన బాగా మాట్లాడి ఎవరికో మేనేజర్ అప్పుడు సుబ్బరాజు గారు సుబరాజ్ స్వామి నాయుడు ఎప్పుడు వచ్చినా నాకు కల్పిస్తా ఉండండి అది ఏం చెప్పారండి మళ్ళీ తర్వాత మళ్ళీ గ్యాప్ రావటం కానీ అక్కడి నుంచి కలిసిన తర్వాత నాకు అప్పుడు అంటే షూటింగ్లోని తర్వాత జనం మధ్యలోని సెక్యూరిటీ మధ్యలోని అది తృప్తిని ఇవ్వలేదండి యాక్చువల్గా అయితే ఆ రోజుని కలవటం అనుకోకుండా జరిగింది అది ఏదో సెక్యూరిటీ లాగేస్తుంటే అతని పిల్లలు అతని పిల్లలు రోజు వస్తున్నాడు ఆ టైపులో జరిగిందనమాట అండి కూర్చొని మాట్లాడటం కానీ లేకపోతే నేను చెప్పాలనుకుని చెప్పలేవటం ఇవన్నీ జరిగింది తర్వాత తక్కువ సమయంలోనే నేను బాగా ఇదయ్యానమాట చాలా బాగా ఆనందం పొందాను ఒక లోన్ అయ్యాను బాగా అయితే తర్వాత ఈయన పేరు మీద అన్నదానం చేయటం బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయటం ఐ డొనేషన్ ప్రోగ్రామ్స్ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేశాను అప్పుడు మీరు వారు చాలా పత్రికలు సినిమా పత్రికలు ఉన్నాయండి అవన్నీ వారందరూ కూడా ప్రముఖంగా నా గురించి రైట్ను మాట ఆ సమయంలో ఇది కోనసీమ వరదలు వచ్చినమాట అండి కోనసీమ వరదలు వస్తే అప్పుడు వెంటనే అతను కోనసీమలో అతనే కదా అమలాపురం అబ్బాయి కదా అబ్బాయి ఆల్రెడీ చాలా పనులు చేసాడు ఆ అబ్బాయిని పిలవండి అని చెప్పి ఒక రోజుని ఆయన పిలిపించి అక్కడ చాలా ఘోరమైన వరదలు వచ్చిన అన్నమాట అండి తుఫాను వచ్చింది పెద్ద తుఫాను వచ్చింది అనమాట అంటే చిరంజీవి గారు వెళ్ళాలని ప్రయత్నించారు వెళ్ళలేని ప పరిస్థితి అనమాట అండి గవర్నమెంట్ అనుమతించలేదు అప్పుడు మమ్మల్ని పిలిచి నా నాకు దానికి నన్ను లీడ్ చేయమని చెప్పి ఒక మెడికల్ టీమిని హైదరాబాద్ నుంచి మెడికల్ ఉపకార సహకారైన సంస్థ ద్వారాగా ఒక మెడికల్ టీమిని ఒక పది లక్షల రూపాయలు బట్టలు వెసల్సు మెడిసిన్స్ సోమె ఐటమ్స్ అండి అందరికీ ఇచ్చి ఒక లారీ సామాన్తో ఇచ్చి మమ్మల్ని పంపించారు మాట అండి అప్పుడు ఆ సమయంలో నేను పిలిచినప్పుడు కలవటాకి పిలిచినప్పుడు నాన్న విజయబాబు నాయుడు గారింటి దగ్గర నేను కింద వెయిట్ చేస్తున్నానండి ఆయన పైనుంచి వస్తున్నప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆయన అప్పుడే వైట్ లాల్చి వైట్ లొంగితో వస్తున్నారు నాకు ఆయనలో వెంకటేశ్వర స్వామి అనమాట అండి అదే క్లోజ్గా ఒకటే రూమ్లో అలా సివిల్ డ్రెస్లో కలవటం వితౌట్ మేకప్ రియల్ గాడ్ కనిపించారు కనిపించారనమాట కనిపించి ఆయన మాట్లాడినప్పుడు చాలా గొప్పగా మాట్లాడారు అన్నమాట అండి ఒక సినిమా యాక్టర్ లాగా మాట్లాడలేదండి ఆ రోజుల్లో అంటే ఆయన అక్కడ ఏం జరిగింది గబగబా అన్నీ తెలుసుకున్నారండి ఎంత ఖర్చైనా పర్లేదు ఇప్పుడు నేను ఇచ్చేది కొంచెం అనుకో బాగా చేయండి అందరూ బాగుండాలి నేనంటే ఆ ప్రాంతంలో చాలా చాలా పిచ్చి అభిమానులు ఉన్నారు అక్కడ చాలామంది ఇంచుమించు అందరూ ఉన్న అభిమానులే ఏవైనప్పుడు కూడా అనుకోకుండా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరినీ మనం ఆదుకోవాలి అది మీరు బాగా ఇవే కాదు ఇంకా ఇస్తానని చెప్పి అప్పుడు ఆయన వరాల జరుగులాగా నాకు చాలా చాలా విషయాలు చెప్పారు అన్నమాట అండి మెడిసిన్స్ ఇవ్వండి బట్టలు ఇవ్వండి సామాన్లు ఇవ్వండి ఇల్లు కట్టించేయండి ఇవ్వండి ఇవన్నీ చెప్పారు అంటే మాటలు చెప్పడం ఏ ఒక ప్రెస్ మీడియాలో అత్యార్థం ఇచ్చేద్దాం చెప్పడం చెక్ చెక్కిచ్చి తా చెక్కి పాడి ఆండ్ర రావడం ఇన్ని జరుగుతూ ఉంటాయి చాలామంది చేస్తూ ఉంటారు అలా కాదండి ముందు మెటీరియల్ ఇచ్చి వెళ్ళి చేసి రండి ఇంకేస్తానంటాం అప్పుడు చేసామండి అది ఫస్ట్ సందర్భం కలిసినప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోయి ఇక బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది ప్రతి ఒక్కరు అనుకోవడం ఏదో అభిమానులు రక్తం దానం చేస్తుంటారు వీళ్ళు రక్తం పంపిణీ చేస్తుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ అనేటువంటిది ఎంత కష్టతరమైందో ఎంత ఖర్చుతో అనేటువంటిది దాన్ని పరిశీలించిన వాళ్ళకి దాని దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుసు ఇస్తున్నారు తీసుకుంటున్నారు అనేటువంటి ధోరణి కాకుండా దీంట్లో రియల్ డెప్త్స్లోకి వెళ్తే బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు మీకు ఎంత ఖర్చు అవుతుంది ప్రతి డోనరు ఏమనుకుంటారంటే నా శరీరంలో ఉన్న అమూల్యమైన రక్తాన్ని నేను దానం చేసేసాను అంటే చిరంజీవి గారికి చాలా పెద్ద అమౌంట్ ఇచ్చేసానన్న ఫీలింగ్లో ఆయన ఉంటారు అండి ఆయన ఇచ్చే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ కోసం ఆయన మనసులో ఆ భావం ఉంటుంది అండి చాలా చేసేసానన్న మంచి మంచి ఉద్దేశం మంచి భావనే కానీ దాని వెనకాల మీరు అడిగినట్టుగా ఈ ఈ వ్యక్తికి ఎటువంటి రోగాలు లేవు అని రక్తశుద్ధీకరణ పరీక్షలు హెచ్ఐవి హెచ్ఐవిలో వన్ అండ్ టూ జాండీస్లో హెచ్బిఎస్ ఏ ఏజీఏ బీసీడి చాలా వచ్చేసాయండి ఇవన్నీ మలేరియా చాలా కాస్ట్లీ ఇవ్వండి అయితే చిరంజీవి గారు ముందు నుంచి కూడా సార్ ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి స్థాపనప్పటి నుంచి కూడా మా అందరికీ ఏం చెప్పేవారు అంటే ఎంతమందికి ఇచ్చాము బ్లడ్ ఇచ్చామనేది మనం ఫ్రీ దానం ఎంత దానం చేసామన్నది కాదు ఎంత క్వాలిటీ దానం చేశాను నాకు కావాలి మనం ప్రాణం రక్షించాలి కానీ మన వల్ల వేరే జబ్బు వాళ్ళు సంక్రమించకూడదు అని నిన్ను నువ్వు నేను చేయకపోయినా పర్వాలేదు బ్లడ్ బ్యాంక్ మూసేద్దాం తప్పి చేస్తే మాత్రం చాలా క్వాలిటీగా చేయాలి ఆ ప్రాణం కాపాడాలి దానికి నేను ఎంతైనా ఇస్తాను ఎంతైనా ఖర్చు పెడతాను అంటే ఇది టెక్నికల్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్ ఈ పరీక్షలు చేయడానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ చాలా అధునాతమైన ఎక్విప్మెంట్ అంటే చాలా కోట్లాది రూపాయలు చిరంజీవి గారు ఖర్చు పెట్టి తెప్పించిన ఎక్విప్మెంట్ అంటే భారతదేశంలో ఒక సర్వే జరిగిందండి సర్వే జరిగినప్పుడు ది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇన్ గుజరాత్ అని ప్రతిమా బ్లడ్ బ్యాంక్ అని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎన్నుకోబడింది సెకండ్ బ్లడ్ బ్యాంకు మేము వచ్చామండి ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము నెంబర్ వన్లో ఉన్నామండి క్వాలిటీ పరంగా సర్వీస్ పరంగా అన్ని పరంగా ప్లస్ వైడ్ ఇంత పెద్ద స్థలంలోని ఇంత గా స్టార్ట్ ఒక ఇన్స్టిట్యూట్గా బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ దాని మీద ఇప్పుడు బ్లడ్ ఇచ్చిన వ్యక్తికి మీరు ఒక హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే హెల్త్ సర్టిఫికేట్ మన రిపోర్ట్ ఇవన్నీ చేసిన తర్వాత జీరో 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 పాయింట్ వన్ ఒక ఈ ఏమంటారంటే నార్మల్ రేంజ్ ఉంటుంది కదండి ఈ రేంజ్ వరకు ఈ రేంజ్ వరకు రీడింగ్స్ ఉండొచ్చు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వద్దు అని ఉంటుంది అన్న ఆ బార్డర్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు మాకు చెప్పేది ఏంటంటే ఇవ్వచ్చు అంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కాదు ఇంకోసారి రిపీట్ చేయండి ఇంకోసారి టెస్ట్ చేయమని ఎవరు అంటే ఇంకోసారి చేయాలంటే మళ్ళీ మనిషికి మూడు వేలు ఖర్చు అవుతుందండి చేసినప్పుడు కూడా మళ్ళీ వస్తే కూడా మళ్ళీ ఇంకోసారి చేయమని కొన్ని పర్యాయాలు ఒక 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 డోనర్కి రెండు మూడు సార్లు చేసిన పర్యాయాలు కూడా ఉన్నాయండి అలా ఎవ్రీ రోజు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రిపీటెడ్ రిపీటెడ్గా రిపీట్గా అంత ఈజీగా ఎవరికి బ్లడ్ ఇవ్వండి ప్యూర్ క్వాలిటీ బ్లడ్ అనేది వారికి ఇస్తామంటే ఎందుకంటే సార్ మీ మీ శరీరంలో ఇంకొకటి కూడా ఉందండి మీకు ప్రజెంట్ ఉన్న రోగాలు కాకుండా మీకు విండో పీరియడ్ ఉందన్నమాట అండి మీ బ్లడ్ ఇచ్చిన వారం రోజుల తర్వాత ఒక వ్యాధి రాబోతుంది అది మీకు తెలియదండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వచ్చింది కానీ ఆ బ్లడ్ ఎక్కిచ్చిన వాడికి ఆ రోగం సంక్రమిస్తుందండి మీకు అప్పుడు లేదు ఆఫ్టర్ వన్ వీక్ మీకు ఆ రోగం వచ్చింది కానీ హెచ్ఐవిలో అది ఉందండి హెచ్ఐవి ఎయిడ్స్లో ప్రాబ్లం ఉంది విండో పీరియడ్ అంటారు దాని విండో పీరియడ్ అప్పుడు అది మనం శిక్షార్హులో ఉన్నది సిక్స్ పడేది బ్లడ్ బ్యాంకే దానికి కూడా అధునాతమైన పరికరాలు తెప్పించి విండో పీరియడ్లో ఉన్న కూడా కొనుక్కునే విధంగా అన్ని టెస్టులు చేసి అది చాలా బాగా ఇక్కడ హై క్వాలిటీ అండి మన డాక్టర్స్ చాలా నైపుణ్యాలు ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు అలాగే కిట్స్ వాడే విధానం కూడా అండి చాలా కాస్ట్లీ కిట్స్ వాడతారు అన్నమాట ఈ బ్లడ్ని మీరు ఏ ఏ బ్యాంకులకి ఎలా సరఫరా చేస్తారో మీరేమైనా ఛార్జ్ చేస్తారా అదే అయితే ఎంత ఖర్చు పెట్టినా కానీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చిరంజీవి గారు ఒకటే ఉద్దేశం సార్ ఇది చాలా మంది తెలియాల్సిన విషయం హండ్రెడ్ పర్సెంట్ నా బ్లడ్ బ్యాంక్ ఎవరైనా సరే బ్లడ్ కావాలని వస్తే అందరికీ ఫ్రీగా ఇమ్మని మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి అలా ఇచ్చాం కూడా చాలా సంవత్సరాలు కూడా అందరికి ఇచ్చామండి ఇస్తే ఎవరైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొన్ని చోట్ల దళారీలు ఏర్పడి వారు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారన్నమాట మా దగ్గర నుంచి ఫ్రీగా తీసుకెళ్ళి రీసేల్ చేస్తున్నారు దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి మన ఈ డాక్యుమెంట్స్ కావాలి వైట్ రేషన్ కార్డు కావాలి లేదా డాక్టర్ గారు లెటర్ కావాలి ఆయన ఫ్రీగా ఇవ్వచ్చు అతను పేషెంట్ ఫ్రీ అని ఇవన్నీ కూడా అన్నీ ఉంటే ఫ్రీగా ఇస్తామండి లేదా అతని దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందిన వైట్ రేషన్ కార్డు ఉన్న ఫ్రీగా ఇచ్చేస్తామండి మరి ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం పొందుతున్నప్పుడు అయితే మాత్రం మినిమం నామినల్ ఛార్జెస్ తీసుకుంటాం అన్నమాట ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంత తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఆ రీసైల్ చేయకుండా ఉండటం కోసం అని అవి చాలా పట్టుకున్నామండి పట్టుకున్నాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అరెస్ట్ చేయించాం చాలా ఉందన్నమాట అండి అది దాని గురించి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మినిమం ఛార్జెస్ తీసుకోవాల్సి వస్తుంది అండి తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ కరోనా సమయం అనుకు సపోజ్ అనుకుందాం అండి ఇప్పుడు ఎవ్వరు నైంటీ పర్సెంట్ పీపుల్ డొనేట్ చేయట్లేదండి టెన్ పర్సెంట్ పీపుల్ డొనేట్ చేస్తున్నారు ఇప్పుడు తప్పనిసరికి మీకు బ్లడ్ కావాలంటే మేము మిమ్మల్ని రీప్లేస్మెంట్ అన్నమాట రీప్లేస్మెంట్ అంటే మీ మనిషిని ఎవరిని తీసుకొచ్చేవ్వండి లేరు మీరు పేదవారు లేకపోతే కరీంనగర్ నుంచి వచ్చారు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు మీకు ఎవరో లేరు అప్పుడు మేము అరేంజ్ చేస్తాం ఈ ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇచ్చేవి కాకుండా ఎంత అడిగారు కదా సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చేస్తాం దానికి ఇంకా ఎటువంటిది ఎవరు చెప్పవలసిన పని లేదు ఇప్పుడు ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఓకే అదర్ ఏరియాస్లో ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది సేవా కార్యక్రమం రక్తదానం అనేది అయితే ఇది చిరంజీవి వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ పేరిట అన్ని ఊర్లలోని మా ఈ సంస్థ ఉందన్నమాట అండి ఎక్కడైనా సరే సమ్టైమ్స్ మన మీడియా పీపుల్ కూడా అనంతపురంలో ఒక యాక్సిడెంట్ అయితే జెమ్టీవీకి సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్ అయితే మాకు ఇక్కడ హైదరాబాద్ ఫోన్ చేస్తే అరగంటలో వారికి బ్లడ్ అరేంజ్ చేస్తానమాట ఆల్ ఓవర్ ఇండియాలో అండి నాటో తెలుగు రాష్ట్రాలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మనకి బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వారికి ఏ గ్రూప్ అడిగినా కానీ మా మా మెగా అభిమాను ఆ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఆ ప్రాణాన్ని కాపాడటం జరుగుతుందన్నమాట ఆ రెగ్యులర్గా మేము ప్రతి సెంటర్లోని ఈ లిస్ట్ మెయింటైన్ చేస్తామండి మన మెగా అభిమానులు మన మెగా ఫ్యాన్స్ లీడర్స్ ఉంటారు వారంతా కూడా మెయింటైన్ చేసి చెప్పగానే వెళ్ళి పది మంది వెళ్ళి డొనేట్ చేసి ఆ ప్రాణాన్ని కాపాడటం ఇది చాలా సార్లు అది డైలీ ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లను కానీ ఎక్కడో చిన్న గదిలో ఒక చిన్న గదిలో పెట్టేసేసి చిన్న నిర్వహణ ఒక చిన్న ఫ్రిడ్జ్లో ఇది పెట్టేసేసి చిన్న ఇదిలో చేస్తున్నారు కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేటువంటి దాంట్లోకి ఎంటర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి హై లెవెల్ హైజనిక్ కార్పొరేట్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగు ఆ మెయింటెనెన్స్ కనిపిస్తుంటావు ఇది మెయింటైన్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ మంది మెయింటైన్ చేయడానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది మీకు దగ్గరగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఎవరి మంత్ మినిమం అవుతుందండి మినిమం నెలకి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పద్దెనిమిది లక్షల సోర్స్ ఎలా వస్తుంది చిరంజీవి గారు సొంతంగా పెట్టుకుంటారండి అసలు ఎవరి దగ్గర తీసుకోరైనా నెలకి పద్దెనిమిది లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెడతా ఉంటారన్నమాట ఇది ఎందుకంటే ఈ నెలకు వచ్చేటప్పటికి ప్రతిరోజు ముప్పై నలభై మంది పేద ప్రజలకి ఫ్రీగా బ్లడ్ ఫ్రీగా ఇస్తూ ఉంటారండి అది దాన్ని బట్టి మీరు లెక్క పెట్టుకుంటే ఎంతైనా ఖర్చు అవుతూనే ఉంటుంది అలాగా ఎవరన్నా ఈ మినిమం ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు అవి చాలా వెరీ లిటిల్ అమౌంట్ అండి మీరు ఏమైనా డొనేషన్స్ కలెక్ట్ చేయటం కానీ ట్రస్ట్ ద్వారా ఏదైనా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి అసలు నో డొనేషన్స్ అండి ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఆయన ఓన్ మనీ అని ఒక్కరు వచ్చింది ట్రస్ట్ అని పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా డొనేటెట్ చేసి పాలసీగా పెట్టున్నారండి ఫస్ట్ నుంచి పాలసీ మేటర్ పెట్టుకుని ఎంత పెద్ద వాళ్ళు సరే ఒక ట్రస్ట్ పెడితే చాలా మంది ఆ పేరు మీద డొనేషన్స్ ఇస్తుంటారు కదా దీన్ని తీసుకోవట్లేదండి అసలు తీసుకోలేదు ఎంతవరకు చాలా మంది ఆఫర్స్ ఉన్నాయి తీసుకోలేదండి నెలకు పద్దెనిమిది లక్షలు అంటే సంవత్సరానికి ఎంత ఇన్ని సంవత్సరాలుగా ఎంత చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కానీ ఎలాంటి ఇది కానీ అంటే ప్రభుత్వ పరంగా కొన్ని రోజులు ఈ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అండ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కౌన్సిల్ అని ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని కిట్స్ తోటి ఫ్రీగా ఇవ్వచ్చు మాట అండి అవి కొంత బడ్జెట్ ప్రతి రాష్ట్రానికి అలాట్ చేస్తారండి ఆ చేసిన బడ్జెట్ని మా లాంటి బ్లడ్ బ్యాంక్స్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్బు మాది ఇంకా ఇలా ఎవరైతే సర్వీస్ మోటివ్లో ఉన్నారో వారికి డివైడ్ చేసి కిట్స్ పంపిస్తూ ఉంటారు అన్నమాట అది ఇప్పుడు కూడా లేదండి గతంలో ఉండేది ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఓన్గానే చేస్తాం ఇది ఇంటర్నేషనల్ సొసైటీ పరంగా వచ్చేటువంటిది స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సహాయం ఏదైనా లేదు రాష్ట్ర ప్రభుత్వాలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థలం ఇచ్చారు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఒక అభిప్రాయం ఉంది అది ఎంతవరకు నిజం అదే లేదండి ఇది మనం లీజు తీసుకున్నాం స్థలం వాళ్ళే ఇవ్వలేదు మనకి గవర్నమెంట్ హెల్ప్ తోటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ హెల్ప్ తోటి జూబ్లీ సొసైటీ వారి దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాం లీజ్ కడుతుంటారు మీరు లీజ్ ఎవరు ఇయర్ కడతా ఉంటారు లీజ్ సొసైటీకి జూబ్లీ హౌసింగ్ సొసైటీకి మరి ఆ రోజుల్లో ఇది ఒక చిన్న ఇది కూడా జరిగింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దారా దత్తంగా రెండు ఎకరాలు రెండు ఎకరాల స్థలం ఇచ్చారు

ఎప్పుడైతే చిరంజీవి గారు రాజకీయానికి వచ్చారో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ప్రతిదీ కూడా భూతత్వంలో పెట్టి చూపించడం ఒకసారి జవాబు చెప్పడం మొదలు పెడితే అన్నింటికి జవాబు చెప్పాలని ఇంక దేనికి చెప్పడం మనం మన మన దగ్గర తప్పు లేనప్పుడు ఎందుకు స్పందించాలని మేము ఎవరో స్పందించలేదండి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఈ విధంగా చేస్తున్నారు ఇక ఐ బ్యాంక్ సంబంధించి ఇంకోటి ఈ బ్లడ్ బ్యాంక్లో ఇప్పటిదాకా ఎన్ని లక్షల యూనిట్ల రక్తదానం జరిగింది ఈ రికార్డు ఏమైనా ఉందా మీ దగ్గర దగ్గరగా నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పేద ప్రజలకి చిరంజీవి గారు ఇక్కడ నుంచి ఫ్రీగా ఇచ్చారండి ఓన్లీ వన్ హైదరాబాద్ లో ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ లో ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి కి మనం బ్లడ్ డొనేషన్ చేసామండి లబ్ధి పొందారు లబ్ధి పొందారు అలాగే ఐ బ్యాంక్ అనేటువంటిది ఐ బ్యాంక్లో ఇప్పటివరకు ఎంత సర్వీస్ జరిగింది ఇప్పుడు దాకా తొమ్మిది నైన్ థౌజండ్ పీపుల్కి ఐ సైడ్ తీసుకురావడం జరిగింది అండి ఇది తొమ్మిది వేల మందికి తొమ్మిది వేల మందికి ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఎవరైతే చనిపోయారో ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారో ఇల్లు ఐబాల్స్ కలెక్ట్ చేయటం సరోజ్ఞా దేవి ఐ హాస్పిటల్ లేదా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి ద్వారాగా ఎవరైతే క్యూలో ఉన్నారో ఈ ఐ ఐబాల్స్ కోసం ఐస్ కోసం వారికి వారి ద్వారా ఐ ట్రాన్స్పోర్టింగ్ చేయటం కార్నియా గ్రాఫ్టింగ్ చేయటం ఈ రోజుల్లో కొద్దిపాటి సేవ చేస్తేనే ఇమీడియట్గా విపరీతంగా నిధులు రావటం విపరీతంగా ఫండ్స్ రావటం ఆ ఫండ్స్ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుంది కదా ఇది నిజమో అయితే మాత్రం మరి చిరంజీవి గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని వీటికి తగిన స్థాయిలో ఆయనకు గుర్తింపు ఆయనకు ఒక పబ్లిసిటీ ఒక గౌరవం లేకపోతే ఒక రెస్పెక్ట్ అనేటువంటిది దక్కుతుందని మీరు దక్కింది అని మీరు అనుకుంటున్నారా లేదండి నేను అదే చెప్తున్నా కదండి ఈ గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా చాలా ఫండ్స్ తీసుకొచ్చండి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనల్ని ఇప్పుడు ట్రై చేయలేదండి చిరంజీవి గారికి ఆ మనస్తత్వం లేదు ఇప్పుడు ఆయన ట్రై చేయలేదు అడగలేదు చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళింది లేదు ఇక్కడికి హైదరాబాద్లో సెక్రటరీకి వెళ్ళింది లేదు ఇప్పుడు ఆయన మాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన ట్రై చేయలేదు మరి ఆయన సొంతంగానే ఓన్గానే ఉన్నదాన్ని ఒకదాని హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు మీరు అన్నట్టుగా ఆయన ఫస్ట్ నుంచి ఎందుకో పబ్లిసిటీ లేదండి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమందికి సహాయం చేశాను ఎన్ని వేల మందికి డొనేట్ చేశాను ఇవన్నీ చెప్పడం ఆయనకు అలవాట్లేదు ఎప్పుడూ ఆయన చెప్పాలని ప్రయత్నించలేదు నేను